సయం రుక్మిణి బాయ్. సో నేను లాస్ట్ వీడియోలో మెటల్ కార్బనైట్స్ యొక్క అస్థిరత్వం గురించి చెప్పుకున్నాము. సో ఈ క్లాస్ లో లోహ కార్బనైట్ యొక్క నిర్మాణం గురించి చెప్పుకుందాం. లోహ కార్బనైట్ లో కూడా మోనోన్యూక్లియస్ కార్బనైట్స్ యొక్క నిర్మాణాన్ని చెప్పుకున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మోనోన్యూక్లియస్ కార్బనైట్స్ కి నికెల్ టెట్రా కార్బనైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఈ నికెల్ టెట్రా కార్బనైట్ యొక్క నిర్మాణము ఈవెన్ ఫస్ట్ ఇయర్ లో వస్తుంది, సెకండ్ ఇయర్ లో వస్తుంది, అలాగే ఫైనల్ ఇయర్ లో కూడా వస్తుంది. సో ఈ టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ మోనోన్యూక్లియర్ కార్బనైట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ నికెల్ టెట్రా కార్బనైట్. సో నికెల్ టెట్రా కార్బనైట్ సంశ్లిష్టం వచ్చేసి అంటే CO టేకన్ 4 times. సో ఇక్కడ లిగాండ్స్ ఎన్ని ఉన్నాయి? 4 లిగాండ్స్ ఉన్నాయి. సో మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చారు? నికెల్ టెట్రా కార్బనైట్. సో ఈ కార్బనైట్ ని చూసినట్టయితే, నికెల్ టెట్రా కార్బనైట్ చూసినట్టయితే దాని నుండి మనం ఏమేమి తెలుసుకోవచ్చు? ఇందులో 4 లిగాండ్స్ ఉన్నాయి. సో అలాగే దీని యొక్క ఆక్సీకరణ స్థితి 0, ఎందుకంటే తటస్థ లిగాండ్ లో ఇప్పటి ఎలాంటి ఆక్సీకరణ స్థితి లేదు కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ 0. సో ఇక్కడ ఇచ్చినటువంటి సంశ్లిష్టాన్ని బట్టి దీని యొక్క నిర్మాణాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ నికెల్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 28. నికెల్ యొక్క పరమాణు సంఖ్య 28. సో నికెల్ లో బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి 3d8 4s2 4p0. సో ఇక్కడ వచ్చేసి వాలెన్స్ బంధ సిద్ధాంతాన్ని అనుసరించి మనము ఈ లోహ కార్బనేట్ యొక్క నిర్మాణాన్ని వివరిస్తాము. సో ఇక్కడ వాలెన్స్ బంధ సిద్ధాంతాన్ని అనుసరించి మనము ఈ 3d ఈ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. సో 3d లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ 3d లో 8 ఎలక్ట్రాన్లు, 4s లో 2 ఎలక్ట్రాన్లు, 4p లో ఎలాంటి ఎలక్ట్రాన్స్ లేవన్నమాట. ఇక్కడ కార్బనైట్ సమూహము నికెల్ కి దగ్గరగా వచ్చే కొద్ది ఇక్కడ నికెల్ లో ఉన్నటువంటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసము ఏ విధంగా మారుతుందో ఇక్కడ చూపించుకుందాం. సో ఇక్కడ ఎందుకు మారాల్సి వస్తుందంటే, కార్బనైల్ అనేటటువంటి లిగాండ్ వచ్చేసి బలమైనటువంటి లిగాండ్. సో ఎప్పుడైతే బలమైనటువంటి లిగాండ్ లోహ అయాన్ని సమీపించే కొద్ది లోహ అయాన్లో దీనిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏమవుతాయంటే లోపలికి సర్దుకుంటాయి. అంటే ఇక్కడ జనరల్ గా మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసేటప్పుడు ఉండి నియమాన్ని అనుసరించి రాస్తాం. సో ఉండి నియమం ప్రకారము ఇక్కడ సమాన శక్తి స్థాయి ఆర్బిటాలన్నీ ఒక్కొక్కటిగా నిండిన తర్వాతనే జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ లెక్కన బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసంలో 3d లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్లు. సో 1 2 3 4 5 అండ్ తరువాత 6 7 8 అని రాస్తాం. కానీ ఇక్కడ వచ్చేటటువంటి లిగాండ్ ఏంటి? బలమైనటువంటి లిగాండ్. కార్బనైట్ అనేటటువంటిది చాలా బలమైనటువంటి లిగాండ్. సో ఇక్కడ ఈ బలమైనటువంటి లిగాండ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయంటే ముందు నియమాన్ని పాటించాం. అంటే ఇక్కడ బయటగా ఉన్నటువంటి లిగాండ్ అన్ని కూడా లోపలి ఆర్బిటాల్లోకి సర్దుకుంటాయి. సో ఆ లెక్కన S2 ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ లోపల 4 3d లో ఉన్నటువంటి 2 1 ఎలక్ట్రాన్లతో జంట కావాలి. దీంట్లో ఇక్కడ కార్బనైట్ సమక్షంలో నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా మారుతుందంటే ఇక్కడ 3d లో 10, 4s లో 0, అలాగే 4p లో కూడా 0గా మారుతుంది. సో ఇక్కడ మారిన తర్వాత సో మనకు ఇక్కడ లిగాండ్ సంఖ్య ఏమవుతుంది? 4. సో ఇక్కడ ఈ సంశ్లిష్టం ఎలా ఏర్పడుతుంది? 4 CO అంటే 4 లిగాండ్లు, ఒక్కొక్క లిగాండ్ జంట ఎలక్ట్రాన్లను దానం చేయడం వల్ల దేనికి దానం చేస్తాయి? నికెల్ కు దానం చేయడం వల్ల మనకు 4 సమన్వయ సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి. ఆ 4 సమన్వయ సంయోజనీయ బంధాల్లో బంధాలకు 8 ఎలక్ట్రాన్లు అవసరం అవుతాయి. సో ఒక్కొక్క కార్బనైట్ సమూహము ఒక్కొక్క జంట ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని కార్బన్లు ఉన్నాయి? ఈవెన్ ఏం చేసేది? కార్బనైట్ జంట ఎలక్ట్రాన్లు దానం చేసినా కూడా తీసుకోవడానికి ఏముండాలి? నికెల్ లో ఖాళీ ఆర్బిటాల్స్ అనేవి ఉండాలి. అలా ఖాళీ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడే సమన్వయ సంయోజన బంధం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఏం చెప్తున్నాము? కార్బనైట్ బలమైనటువంటిది కాబట్టి బలమైనటువంటి లిగాండ్ మెటల్ అయాన్ సమీపించే కొద్దీ బయట ఉన్నటువంటి ఎలక్ట్రాన్లన్నీ లోపలికి సర్దుకుంటాయి. అంటే ఇక్కడ ముందు నియమాన్ని పాటించాలన్నమాట. సో ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 4 ఖాళీ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇక్కడ
four. If you choose that, then two mark will da. If you choose that, then you have to mark the same one. If you class mark ten, which is what? This class mark can be C O dan just eight at 20 electron. That choose which one? I will make it choose which one. So if you mark C O ligands, so mark the gentle electron. That if you khali ka under 20 mark orbital, that you get a balla. ఇక్కడ మనకి ఏమైపడుతుంది నికెల్ టెట్రా కార్బనేట్ అనేటటువంటి ఫంక్షన్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఇక్కడ సంకరీకరణకి వచ్చినట్టయితే మనకు ఎస్పి త్రీ సంకరీకరణ జరుగుతుంది. సంకరీకరణ ఏం జరుగుతుంది? ఎస్పి త్రీ సంకరీకరణ, ఎస్పి త్రీ సంకరీకరణ. ఏమేమి ఇక్కడ ఉంది కదా, 4s మరియు 4p ఆర్బిటల్, 4s లో ఉన్నటువంటి ఒక ఆర్బిటల్, 3 లో ఉన్నటువంటి మూడు ఆర్బిటల్ కలిసి సంకరీకరణ ఏం జరుగుతుంది? sp3 సంకరీకరణ జరుగుతుంది అన్నమాట. జనరల్ గా sp3 సంకరీకరణ జరిగినట్టయితే మనకు ఏర్పడేటటువంటి సబ్సిస్టమ్ టెట్రాహైడ్రైడ్ ఆకృతి నిర్మాణం టెట్రాహైడ్రైడ్. సో ఎలా ఏర్పడుతుంది? నికెల్ మధ్యలో ఉంటుంది, సో దీన్ని చతుర్ముఖీయము అని కూడా అంటారు. ఆకృతి టెట్రాహైడ్రల్. సో దీన్ని బట్టి మనము అయస్కాంత స్వభావాన్ని కూడా చెప్పవచ్చు. జనరల్ గా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నట్టయితే ప్యారా అయస్కాంత స్వభావం. సో ఈ నిర్మాణాన్ని చూసినట్టయితే మనకి ఏమున్నాయి, ఇక్కడ ఎక్కడ కూడా ఒంటరి ఎలక్ట్రాన్ ప్రసక్తే లేదు. అంటే ఇక్కడ టెట్రా కార్బనేట్ యొక్క అయస్కాంత స్వభావం ఏమో చెప్పుకోవచ్చు, ప్యారా అయస్కాంత స్వభావము. ఇక్కడ ప్యారా అయస్కాంత స్వభావం పారా. సో సింపుల్ గా నికెల్ టెట్రా కార్బనేట్ యొక్క నిర్మాణము ఈ విధంగా ఉంటుంది.